మహాభారతంలో ఐదుగురు మహావీరులు ఒకే నక్షత్రం గ్రహగతుల సమయంలో పుట్టారని చెప్పుకున్నాం వారు భీముడు దుర్యోధనుడు జరాసందుడు బకాసురుడు కీచకుడు వీరిలో ఎవరు ముందుగా ఒకరిని చంపుతారో మిగిలిన వారిని ఆ ఒక్కడే చంపుతాడు ఈ మహావీరుల్లో బకాసురుడి కథ చూద్దాం బకాసురుడు మహావీరుడు అయితే రాక్షస అంశతో పుట్టినవాడు ఇతను దుర్యోధనుడు జరాసంధుడిలాగే బలవంతుడు విద్యలో నైపుణ్యం ఉన్నవాడు విద్యలు తెలిసినవాడు భీముడు హిడింబిని వివాహం చేసుకున్నాడు ఆ హిడింబి అన్న హిడింబాసురుడు బకాసురుడు హిడింబాసురుడు దగ్గరివారే ఇప్పటికీ బకాసురుడని భీముడు సంహరించిన అని చాలా క్షేత్రాలు ఉన్నాయి పాండవులంటే కౌరవులకి చిన్నప్పటి నుంచి అసూయ ద్వేషాలు ఉన్నాయి ఒకసారి వాళ్లను వారణావ్రతం అనే ప్రాంతంలో లక్క ఇంట్లో చంపాలనుకున్నారు అక్కడి నుంచి తప్పించుకున్న పాండవులు తమపై హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకున్నారు కొన్నాళ్లు అజ్ఞాతంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు అలా ఏకచక్రపురం అనే ఊళ్ళోకి వెళ్ళారు యమునా తీరంలో ఉన్న ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాల్లో పాండవులు భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు అప్పుడే బకాసుడి పాత్ర భారతంలో కనిపిస్తుంది బకాసురుడు బకా అంటే సంస్కృతంలో కొంగ అని అర్థం శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో కొంగ రూపంలో ఉన్న ఒక రాక్షసుడిని సంహరించాడు ఆ బకాసురుడి కథ పురాణాల్లో ఉంటుంది ఆ బకాసురుడు వేరు ఇతను రాక్షసుడు పూర్వజన్మలో ఇతను ఓ గంధర్వుడని శాపవశాత్తు రాక్షసుడిగా పుట్టాడని ఒక కథ ఉంది ఈ బకాసురుడు ఆకలి రాక్షసుడు ఇతని అసలు పేరు బకుడు ఇతనికే ఒకడు అనే పేరు కూడా ఉంది యమునా తీరంలో ఉన్న ఏకచక్రపురంలో పాండవులు మారువేషాల్లో భిక్షాటన చేసుకుంటూ ఉన్నారు ఒకరోజు ఇంట్లో కుంతి భీముడు ఇద్దరే ఉన్నారు ఆ రోజు బయట ఏదో ఏడుపులు వినిపించాయి తమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణ కుటుంబంలో అందరూ ఏడుస్తున్నారు విషయం ఏంటో కనుక్కుందామని వెళ్ళారు అప్పుడు వాళ్ళు అసలు విషయం చెప్పారు యమునా తీరానికి దగ్గరలోనే బకుడు అనే రాక్షసుడు ఉన్నాడు అతనికి ఆకలి వేసినప్పుడల్లా ఊరు మీద పడి మనుషులను తినేసేవాడు నరమాంస భక్షకుడు అక్కడి రాజులు కూడా బకాసురుడిని ఏమీ చేయలేకపోయారు అప్పుడు పెద్దలంతా కలిసి ఓ నిర్ణయం చేశారు వారానికి ఒకసారి ఊళ్ళో ఇంటి వరుస ప్రకారం ఒక మనిషి రెండు దున్నపోతులను కట్టిన బండి నిండా అన్నం పంపిస్తామని రాక్షసుడితో ఒప్పందం చేసుకున్నారు అంటే ఆ రాక్షసుడి ఆహారం మనిషి రెండు దున్నలు బండెడు అన్నం అంటే వెళ్ళిన వాడు తిరిగి రాడు బకాసురుడికి ఆహారం అయిపోతాడు అందుకే ఆ ఊరంతా భయంతో వణికిపోయింది అలా ఈసారి పాండవుల ఇంటి పక్కనే ఉన్న బ్రాహ్మణ కుటుంబం వంతు వచ్చింది వారంతా ఏడుస్తూ కూర్చున్నారు ఆ ఇంటిలోనే పాండవులు ఆశ్రయం పొందారు వారికి సాయం చేయాలని కుంతి అనుకుంది మహాబలుడైన తన కొడుకు భీముడిని ఆ బ్రాహ్మణ కుమారుడికి బదులుగా పంపాలని నిర్ణయించుకుంది భీముడి శరీరం వజ్రంతో సమానమని కుంతికి తెలుసు ధర్మరాజు అర్జునుడు వద్దని వారిస్తున్న కుంతి నమ్మకంతో భీముడిని పంపిస్తుంది దేవుడి మీద భారం వేసింది ఆ రోజు బండి నిండా అన్నం రెండు దున్నపోతులు భీముడు బకాసుడు ఉండే చోటికి బయలుదేరారు దారిలో ఆకలి వేసి భీముడు బండిలో ఉన్న అన్నమంతా తినేశాడు నిద్రపోయాడు అలా బండి బకాసుడు ఉండే చోటికి చేరింది తన ఆహారం కనిపించకపోయేసరికి బకాసురుడికి కోపం వచ్చింది భీముడిని తినాలని చూశాడు భీముడికి బకాసురుడికి మధ్య యుద్ధం జరిగింది ఒక పెద్ద మల్లయుద్ధం సాగింది బకాసురుడు భారీ కాయుడు అయినా భీముడు దెబ్బలకి బకాసురుడు చనిపోయాడు బకాసురుడి మరణంతో ఏకచక్రపురం ఊపిరి పీల్చుకుంది ఈ బకాసురుడి గత చరిత్ర గురించి భారతంలో పెద్దగా కనిపించదు కానీ బకాసురుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు వారి పేర్లు అలంబుష కిర్మీర తన అన్నను చంపారన్న పగతో అలంబుష కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన చేరాడు పన్నెండవ రోజు వరకు యుద్ధంలో నిలబడ్డాడు తన మాయలతో పాండవ సైన్యాన్ని ఇబ్బంది పెట్టాడు యుద్ధంలో అర్జునుడి కొడుకుల్లో ఒకరైన ఇరావంతుడిని అలంబుషుడు చంపాడు ఆ తర్వాత ఈ అలంబుషుడిని భీముడి కొడుకు ఘటోత్కచుడు సంహరించాడు అలా అన్న బకాసురుడు భీముడి చేతిలో మరణిస్తే తమ్ముడు అలంబుషుడు భీముడి కొడుకు చేతిలో మరణించాడు ఇక బకాసురుడి మరో తమ్ముడు కిర్మిర ఇతను హిడింబాసురుడికి మంచి స్నేహితుడు ఇద్దరూ కలిసి వేటకు వెళ్లేవారు బకాసురుడి కన్నా ముందే హిడింబాసురుడిని కూడా భీముడే చంపాడు అతని చెల్లెల హిడింబినే భీముడు పెళ్లి చేసుకున్నాడు హిడింబికి పుట్టినవాడే ఘటోత్కచుడు బకాసురుడి మరో తమ్ముడు కిర్మిర కూడా భీముడిపై పగ సాధిద్దామని అనుకున్నాడు పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కిర్మిర మాయా విద్యలతో ద్రౌపదిని భయపెట్టాలని చూశాడు భీముడు ఆకారంలో మారి కన్ఫ్యూజ్ చేశాడు అసలు భీముడెవరో నకిలీ భీముడెవరో కొంతసేపటి వరకు పోల్చుకోలేకపోయారు అప్పుడు అసలు భీముడు తన రూపంలో ఉన్న కిర్మిరను మల్లయుద్ధంలో ఓడించాడు అలా కిర్మిర కూడా భీముడి చేతుల్లోనే మరణించాడు హిడింబాసురుడు బకాసురుడు వారి తమ్ముళ్ళు అందరూ రాక్షసులే వారందరూ భీముడి చేతుల్లో మరణించిన వారే ఒక్క అలంబుషుడు మాత్రం ఘటోత్కచుడి చేతుల్లో మరణించాడు ఇలా ఒకే నక్షత్రంలో పుట్టిన మహావీరులు దుర్యోధనుడు జరాసంధుడు కీచకుడు బకాసురుడు నలుగురు భీముడి చేతుల్లోనే మరణించారు ఒకవేళ వీరంతా బతికి ఉంటే అందరూ దుర్యోధనుడి పక్షమే వహించేవారు అందుకే శ్రీకృష్ణుడు భీముడికి అడ్డు తగిలే మహావీరులను ముందే ఒక్కొక్కరిని తప్పించాడు అందులో భాగంగా ముందు బకాసుర వధ ప్రారంభమైంది ఆ తర్వాత జరాసందుడిని సంహరించేందుకు కృష్ణుడు సహకరించాడు జరాసందుడు కృష్ణుడికి కూడా శత్రువే ఆ తర్వాత అజ్ఞాతవాస సమయంలో కీచకుడిని సంహరించాడు చివరికి దుర్యోధనుడి బలం తగ్గేలా చేశాడు లేకపోతే ఈ నలుగురు కలిస్తే ఓ మహా రాక్షస శక్తి దాన్ని ఓడించడం ఎవరితరం అయ్యేది కాదు